పౌలు కొరింథీయులకు రాసిన లేఖ 9వ అధ్యాయం 6 నుండి 11వ వచనం వరకు, మత్తయి సువార్త 6వ అధ్యాయం 1-6 వచనాలు మరియు 16వ వచనం నుండి 18వ వచనం వరకు. ధ్యానాంశం: పౌలుల మెప్ప, దేవుని మెప్ప, ఏది శ్రేష్టం? మిత్రులారా, మన బాధ్యతను మోసగించడం సులభమే, అయితే దాన్ని మోసగించినందువల్ల సంభవించే పర్యవసానాలను మోసగించలేము. ఓసారి ఓ 10 రూపాయల బిళ్ళ, 1 రూపాయి బిళ్ళ రెండు తోడుగా దొల్లిపోతూ ఉన్నాయి. అప్పుడు 10 రూపాయల బిళ్ళ 1 రూపాయి బిళ్ళతో విలువ తక్కువదాన, నువ్వు నాకంటే విలువలోను రూపంలోను దిగదుడిపే, నిన్నెవరు లెక్క చేస్తారు అన్నది గర్వంగా. అది నాకు తెలుసు, నాకు నీలాంటి వన్నె లేదు, నీలాంటి విలువ లేదు, కానీ నేను దేవాలయంలో దేవుని దగ్గరకు వెళుతున్నంత తరచుగా నువ్వు వెళ్ళట్లేవు కదా అన్నది. మిత్రులారా, ఇది వాస్తవం. ఎక్కువ మంది ధనవంతులు, విసినారి వాళ్ళు, లేని వాళ్ళు 1 రూపాయి బిళ్ళని గుడిలో ధర్మం చేస్తారు. తక్కువ విలువ గలదైనా, రూపం లేనిదైనా 1 రూపాయి బిళ్ళకు ఉన్నంత అదృష్టం మరి అందవతి రూపవతి అయిన 10 రూపాయల బిళ్ళకు లేదు కదా. సాధ్యమంత ధారాళంగా ధర్మం చేయమని పౌలు కొరింతు వాసులను ఉద్బోధిస్తూ ఉన్నాడు. అలా ధర్మం ఇవ్వడానికి కారణం కూడా ఆయన చెబుతూ ఉన్నాడు. విత్తనములు కొలదిగా చల్లిన వానికి కొలది పంటయే లభించును, ఎక్కువ విత్తనములు చల్లిన వానికి ఎక్కువ పంట పండును, సంతోషముతో దానమునప్పుడు అని పౌలు ఉద్బోధిస్తూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ లేఖ 9వ అధ్యాయం 6-7 వచనాల్లో అటువంటి వారికి దేవుడు తన్ను తాను కానుకగా అర్పించుకుంటారు. మరి సర్వశక్తివంతుడు, సర్వోన్నతుడు తన్ను తాను అర్పించుకోవడం అంటే ఆయన శక్తి సంపద అంతా అలాంటి భక్తుల వశమైనట్టే కదా. మరి అట్టి వారికి ఇక కొదమేముంటుంది? జీవితంలో ఎక్కువసార్లు మనం ప్రజల మెప్పు కోసం, మనల్ని గురించి మంచి అభిప్రాయం ఇతరులకు కలిగించడం కోసం తాపత్రయపడుతూ మన బాధ్యతలను నిర్వహిస్తాం. అందువల్ల దేవుని తృప్తి పరచే ధైర్యం కోల్పోతాం. ఆయన శక్తి పట్ల మన విశ్వాసం సన్నగిల్లుతుంది. అందువల్ల అవసర పీడితులను నిర్లక్ష్యం చేస్తాం, జీవిత పరమార్థం మర్చిపోతాం, రక్షణకు దూరమవుతాం. ప్రియమిత్రుడరా, యేసు ప్రభు అంటున్నారు, రహస్య కార్యములను గుర్తించు, నీ తండ్రి నీకు తగిన బహుమానమును ఒసగును. యేసు ప్రభు అన్నారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 4, 6 మరియు 18 వచనాలు. క్రీస్తు పూర్వం 1953 నుండి 1961 వరకు యునైటెడ్ నేషన్స్ జనరల్ సెక్రటరీగా పనిచేసిన మిస్టర్ డాగ్ హార్మస్ కాంగో దేశం పోతూ విమాన ప్రమాదంలో చనిపోయాడు. ఆయన మరణానంతరం ఆయన గదిని శుభ్రం చేస్తుండగా ఆయన వ్యక్తిగత డైరీ కనబడింది. దాని కవర్ మీద, ఒకవేళ నేను మరణిస్తే దీన్ని పబ్లిష్ చేయొచ్చు అన్న నోటు ఉంది. అది ముద్రింపబడిన వెంటనే అత్యధిక కాపీలు అమ్ముడుపోయి ది బెస్ట్ సెల్లర్ బుక్గా పేరు గడించింది. అది అంత ప్రసిద్ధిగాంచడానికి ముఖ్య కారణం అది వ్యక్తిగతమైంది మరియు ఎంతో నిజాయితీతో కూడుకున్నది కాబట్టి. ఉదాహరణకు ఒక పారాగ్రాఫ్లో ఇలా ఉంది, అనీసి అంటే అసౌకర్యం. ఇతరు నుండి మంచి అభిప్రాయం పొందడానికి పడే తాపత్రయం వల్ల మనిషి అధిక అసౌకర్యానికి లోనవుతాడని దాని అర్థం. ఆ తాపత్రయంలో
నువ్వు చేసిన దానికి ప్రజలు మంచి అభిప్రాయం కలగజేసే ప్రయత్నంలో నిన్ను నీవు దిగదార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ పేర చివరిలో నీ అసౌకర్యాన్ని సౌహృదయంతో స్వీకరించు, ఎందుకంటే నీలో ఇంకా జీవం ఉందని అది సూచిస్తుంది అని ప్రస్తావించాడు మిస్టర్ థామస్. మిత్రుడారా, మరి బాధ్యత నిర్వహణలో ఇతరుల అభిప్రాయాలు ఎంతగా మనల్ని ప్రభావితం చేస్తున్నాయి? ఇతరుల అభిప్రాయాలు మనల్ని ఎంతగా కంట్రోల్ చేస్తున్నాయి? ప్రార్థించుదాం. ప్రభు, ఇతరుల అభిప్రాయాలు నన్ను లొంగదీయకుండా నేను స్వతంత్రంగా నా బాధ్యత నిర్వహించి ధైర్యస్థైర్యాలను నాకు ప్రసాదించండి. ఆమెన్. శుభం. గాడ్ బ్లెస్ యూ.